ఈ ఏడాది బ్లాక్ బస్టర్ చిత్రాల్లో సీతారామం ఒకటి దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ ఐదున విడుదలై ఘన విజయం సాధించింది అను రాఘవపూడి పూడి దర్శకత్వం వహించాడు ఇప్పటికే ఎనభై కోట్ల మార్క్ను క్రాస్ చేసిన ఈ చిత్రం వంద కోట్ల దిశగా అడుగులు వేస్తుంది ఇటీవల ఈ చిత్రాన్ని హిందీలో కూడా విడుదల చేశారు అక్కడ కూడా సీతారామం అనుక్య రెస్పాన్స్ను సొంతం చేసుకుంది మహానటితో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దుల్కర్ తెలుగులో మంచి మార్కెట్ని ఏర్పాటు చేసుకున్నాడు ఓటీటీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సీతారామం గత రాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది ఇక పీరియాడికల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కింద ఈ చిత్రంలో దుల్కర్కు జోడీగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది రష్మిక మంథన కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా ముఖ్య పాత్రలో నటించింది సంపత్ తరుణ్ భాస్కర్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ స్వప్న సినిమాస్ బ్యానర్స్పై అశ్విని దత్ స్వప్న దత్ నిర్మించారు